పట్టాలని కోరుతున్నాను. అదే సార్, వారు చెప్పినవి అన్ని కలిపి ఒకటే దాని కూడా చెప్పచ్చు అధ్యక్ష. భార్యాభర్తల విషయానికి సంబంధించి నేను ఆయన ఫస్ట్ మ్యాన్ టు ఫైట్ ఇంతకు ఎక్కడ లేకుండా అందరూ చెప్పినాను. ఈవెన్ ఐఏఎస్ ఆఫీసర్ కూడా చేయమని చెప్పినాం సార్. ఎందుకంటే ప్రొడక్టివిటీ ఎక్కువ వస్తుంది, కొంచెం బురబెట్టి ఆలోచించి అర్థమవుతుంది. భార్యాభర్త ఒక ఉంటే పిల్లలు చూసుకుంటారు, ఈయన లేనప్పుడు ఆమె ఆయన లేనప్పుడు ఏమైనా చూసుకుంటారు. ఏం దూరం ఉన్న మనకి ఎక్కడ 300 మైళ్ళ దూరంలో వాడు తుమ్మిన దగ్గర మనకి ఏమైందో పెద్ద డౌట్ వాడి ఈయన ఆఫీసర్ కూడా చక్కగా పనిచేయడు. ఎవరైనా మనం కూడా పిల్లలు ఉన్నారు కదా, అదే ఘనం ఉంటామో ఎంత దూరం వచ్చినా కూడా ఏమీ భయపడదు. అది చాలా హ్యూమన్ యాంగిల్ సంబంధించింది. ప్రభుత్వానికి కూడా లాభం ఉంటుంది. తను నేనైతే స్పష్టంగా చీఫ్ సెక్రటరీ గారు ఆదేశాలు చాలాసార్లు ఇచ్చినాం, అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్పినాం, మా మినిస్టర్స్ కూడా చెప్పినాం. స్పౌస్ అండ్ కేసులో మటుకు ఏం మెసేజ్ లేదు ప్రభుత్వానికి, వీఆర్ ఫ్రీ. మీ ముందే ఇక్కడ మంత్రి గారు ఉన్నారు, వాళ్ళు చెప్తున్నా నేను వెంటనే చేయమని చెప్తాం, దానికి ఇబ్బందే లేదు. మరి ఎగ్జామ్స్ ఉంటాయేమో, ఇప్పుడు చేయగలుగుతారో లేదో, అట్లీస్ట్ ఎగ్జామ్ తర్వాత నన్నా మీ సమ్మర్లో మా స్టాఫ్ కూడా మా సెక్రటరీ నోట్ చేసుకోమని చెప్తున్నాం. గవర్నమెంటే బ్లాంకెట్ ఆపిస్తాం, ఒక విద్యాశాఖనే కాదు ఎంటైర్ డిపార్ట్మెంట్స్లో ఎవరైనా కానీ ఎంప్లాయీస్ వైఫ్ అండ్ హస్బెండ్కి కన్సిడర్ చేస్తే ఏ రోజు లేకుండా పోతుంది కాబట్టి మంచిగా ఉంటుంది. విద్యాశాఖలో మీరు ఎవరు చేయించుకోండి, మీరు ఎట్లా దాని నుంచి వచ్చారు కాబట్టి దాని అవసరం మెసేజ్ ఏమి అవసరం లేదండి. నేను సడలించాల్సిన రోజు సడలించిస్తేనే ఇంకా మంచిది. ఒక గంటనే పని ఎక్కువ జరుగుతుంది, మనకు గంట సేపు సడలు ఎక్కువ చెప్తారు, లాభం జరుగుతుంది, నథింగ్ టు లూజ్. పిఆర్సీ విషయంలో మేము పిఆర్సీ కమిషన్ యొక్క డేట్ పొడిగించాం, ఇట్స్ ఎ ఫ్యాక్ట్. రీజన్ ఏంటంటే దాని వెనక జనార్దన్ రెడ్డి గారు, నేను బయట మాట్లాడలేను. ఇది బాధ కలిగించే అంశాలు చాలా ఉన్నాయి. సర్వీస్ బుక్ ఉంటే ఇంత దుడ్డు ఉంటుందండి, ఇంత ఉద్యోగ టీచర్ల సర్వీస్ రోజు ఇంత దుడ్డు బుక్క నాటువంటి గరీబ్ అని అర్థమే కాదు. అంటే ఏందన్నట్టు అది అది ఏం పద్ధతి ఎక్కడికి వెళ్ళేవన్నీ. ఈ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఏమో వాళ్ళు మా అంత మేధావులు లేరు అని మాట్లాడింది, మరి ఈ మేధావుతానే ఇప్పుడు మరి అంత కన్ఫ్యూజన్ ఎందుకండి. సర్వీస్ రూల్స్ ఏం సర్వీస్ అది, ఉపాధ్యాయ సర్వీస్ గంత కాంప్లికేటెడ్ ఉంటుందా. నువ్వు రిక్రూట్ అయిను, ఈ నెలకు ప్రమోషన్ వస్తుంది, ఈ లెవెల్కి వస్తుంది, ఇది నీ యొక్క స్కేలు, నువ్వు రిటైర్ అయితే నీ పెన్షన్, ఇంతే కదా. ఏమైనా డిసిప్లిన్ మ్యాటర్ ఉంటే తప్పని ఇట్లా ఇంతకు మించి ఏముంటుందండి. 3 పేజీలు ఉండే కానీ 300 పేజీల బుక్క ఇట్లా సార్ నేను ఏమంటున్నాను, దయచేసి నాకు వేరే ఉద్దేశం లేదు. ఈచ్ అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్, జీవన్ రెడ్డి గారు తెలుసు, నేను ధర్నా చేసినండి అరవింద్ రావు డీజీపీ ఉన్న పోలీస్ ఆఫీసర్ అవి వాళ్ళు వస్తారు, వాళ్ళ లెవెల్ వాళ్ళు మన 5th జోన్ వాళ్ళు మాకు వస్తారే సార్, అప్పుడు మన జోన్ 6th జోన్ లేదా ఖమ్మము కరీంనగర్ ఆదిలాబాద్ ఉంటారు వాళ్ళు, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ పంచాయతీ పొద్దులు లేస్తే ఇరిగేషన్ వాళ్ళు పంచాయతీ, పోలీస్ వాళ్ళు పంచాయతీ, ఈ 5th జోన్ వాళ్ళకి వస్తారా వాళ్ళు కాదు, ఇదే పంచాయతీ. ఇట్లా ఎన్ని కాంప్లికేషన్స్ అంటే చాలా ఇబ్బందులు ఉన్నాయి. అర్థమే కాదు విచిత్రమైన సర్వీస్ రూల్స్ ఇప్పటికి సార్ నేను చెప్తున్నా, ఆంధ్ర తెలంగాణ పంచాయతీలు కొంత, ఈ జోన్ల పంచాయతీ ఎంపీ దానిలో కొంత. అరే మనం రాష్ట్రమైన బాబు నీ ధైర్యం అన్ని చేసుకొని సుధరించుకున్నప్పుడు సుధరించుకో, వీళ్ళ కేసులు ఈ సర్వీస్ రూల్స్ అడ్డం పెట్టుకొని ఉద్యోగస్తుల కేసులు సుప్రీంకోర్టు దాకా, ఉద్యోగస్తుల దగ్గర గతంలో డబ్బులు ఎక్కడ నాకు అర్థం కాదు. సుప్రీంకోర్టు పోయి లక్షలు ఫీజులు ఇవ్వాలి వాడికి, అంటే వీళ్ళు మనిషి కింద దుడ్డు కింద జమ చేయాలి. ఇవన్నీ ఏం బాధ, నేనేం కోరింది ఏంటంటే పిఆర్సీ కమిషన్ వాళ్ళు కోరింది ఏంటంటే ఇట్స్ నాట్ రిగార్డింగ్ పేమెంట్ అలోన్, పేమెంట్ ఆఫ్ శాలరీ కాదు, ఇవన్నీ కూడా సెటిల్ చేసుకుందాము, అవసరం వస్తే మొత్తం మీద అన్ని డిపార్ట్మెంట్స్ కలిపి 1000 సూపర్ నెంబర్ పోస్ట్ పంపించుకుందాము, వాళ్ళని పిలిపించే సంఘాలను కూసోబెట్టి మాట్లాడి ఖతం చేయండి అని చెప్తే దానికోసం పెంచినామండి, దీనికోసం పెంచలేదు యాక్చువల్గా, ఇట్స్ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ అంటే. కాబట్టి తక్కువ ఇస్తామంటే తక్కువనే ఇస్తామని చెప్తాం, భయపడేదేం లేదు, ఎందుకంటే డబ్బులు లేవు మాత్రమే మాంచే ముందు మీరు కూడా చూస్తున్నారు కాబట్టి ఎంత వెళ్తాం అంతా ఇచ్చేది పంచాయతీ సార్ తెప్పిస్తాం. కానీ పిఆర్సీ లేట్ కాదు, అది కంటిన్యూ అవుతుంది, పిఆర్సీ అయిపోతే కూడా అది కంటిన్యూ అవుతుంది సంఘం, నేను కంటిన్యూ కమ్మని చెప్పిన. తెలంగాణలో ఉండే సర్వమంది ఉద్యోగస్తుల యొక్క సర్వీస్ రూల్స్ మొత్తం సెటిలైట్ కావాలి, కావాలంటే వాళ్ళకి టైం కావాలి, మిమ్మల్ని అందరినీ పిలవాలి, మాట్లాడాలి, సెట్ చేయాలి, ఆ డిపార్ట్మెంట్ సెక్రటరీ గారిని పిలవాలి, మంత్రి గారు ఒప్పుకోవాలి, అందరూ ఒప్పుకోవాలి, అట్లా ప్రశాంతం తీసుకుంటూ పోతే కాగా నెలకి తిప్పల పడితే ఆ మొత్తం పూజ పోతే మన పంచాయతీ పోతుంది. ప్రమోషన్ నేను కోరుతున్నది ఏంటంటే ఉద్యోగస్తులు పనిచేస్తారు అనుకో, అది ఏదో ఒక డ్యూ ఉంటుంది పలాంటి టైం నా ప్రమోషన్ వస్తుంది ఆటోమేటిక్ రావాలి, ఎందుకు కాగా ఆయన ఎందుకు పరివ్ చేయాలి, ఎందుకు తిరగాలి, ఎవరికి సులోడు ఎందుకు కొట్టాలి, ఈజ్ డ్యూ ఫర్ ఇట్, ఇట్ ఈస్ రైట్, వస్తలే తీయాలి, అనేకమైన పరిణామం చేయాలి. రెండవది నా రిక్వెస్ట్ ఏంటంటే రిటైర్మెంట్ ఏజ్ కూడా, రిటైర్మెంట్ అయితే నేను చెప్పిన ఖచ్చితంగా ఆ ఉద్యోగి నేను పనిచేసి 30-40 ఏళ్ళు పనిచేసాడు, ఆయన మొత్తం ప్యాకేజ్ రెడీ పెట్టాలి రిటైర్ అయినట్టు, ఆయన చేత ఆయన తిరిగితే బాధ కలుగుతుంది సార్. నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఎలక్ట్రిసిటీ బోర్డులో కానీ చీఫ్ ఇంజనీర్ పనిచేస్తున్నాడు, నేను మన కరెంటు బాధ తెలంగాణ కాబట్టి నేను రో 3A
ఎలక్ట్రిసిటీ పైరులకు. ఆ సీఈఆర్ దగ్గర చాలాసార్లు ఆయన ఆఫీస్కి పోయినా మంచోడు పాపం పోతే మర్యాద చేసి కాఫీ తాపి పని చేసి పంపించింది. ఓ మూడు నాలుగు నెలలు ఐదు నెలల తర్వాత నేను పోతే నేను వేరే పాండంగా మన మెంబర్ ఎలక్ట్రిసిటీ బోర్డు మన సికింద్రాబాద్ ఆయన దగ్గరికి పోతే ఈయన సీఈ గారు ఆయన పక్కకుండా అటెండర్ కూర్చున్న కూర్చొని కోసం ఆవిడ లోపల బయట కూర్చో. నమస్కారం సార్, నమస్కారం. మీరు ఎవరు ఏం సార్ అంటే నేను రిటైర్ అయిన బిడ్డా మూడు నెలలే, మరి ఎందుకు కూర్చున్నావు సార్ అంటే నాకు పెన్షన్ ఇస్తలేరు. అరే నువ్వు సీఈ ఉన్నావా బాబు అంటే నేను సీఈ ఉన్నా నాకు గతికిస్తున్నాను. నా కోపం వచ్చి ఆ మనిషి చేపట్టుకుని నేను చక్కగా పాండంగా కదా మెంబర్ కదా పాలసీ మేకింగ్ బాడీ తీసుకొని పోయినాను. నువ్వు ఏం చేస్తావు పాండంగా గారు నా పని చేసిన వాయిల్ తెప్పించి ఇప్పుడు సాక్షి చేయను ముందర చెప్పి గడబడి చేస్తే ఒక గంట సేపు ఆయన కూర్చోబెట్టుకుని తెప్పించి ఆయన సెటిల్ చేసి అంటే ఒక 35 ఏళ్ళు పనిచేసిన ఉద్యోగి సీఈగా పనిచేసిన ఒక ఉన్నత స్థాయి ఉద్యోగి అది పోయి కూర్చోవాలంటే ఎప్పుడు ఎంత హ్యూమిలేషన్ వస్తుంది, ఎంత బాధ అయితే. నీ పద్ధతి కాదు, ఆ పద్ధతి ఎందుకు ఉండాలి అసలు ఎవరు తెచ్చిన పుణ్యాత్మ కరెక్ట్ కాదు. కాబట్టి ఉద్యోగులకు ఈ రకమైన యాతన ఉండడం ప్రమోషన్ కోసం సులోట్లు కొట్టి పైలు కొట్టే పరిస్థితి కానీ డబ్బులు అంచాలిచ్చే పరిస్థితి కానీ అది కుమార్ దంద ఉండద్దు. ఈ రిటైర్మెంట్ కూడా ప్యాకేజ్ ఇమీడియట్ చేతికి రావాలి. వాళ్ళు ఏదైనా పని చేసుకుంటారు, ఇంకో జాబ్ చూసుకుంటారు, లేకపోతే పని చేసుకుంటారు, ఇంటికి పోతాడు, వ్యవసాయం ఏదో తోసం చేసుకుంటారు. దానికోసం ఒక ఆరు నెలలు తిరగాలి, మూడు నెలలు తిరగాలి. ఈవెన్ కంపార్ట్మెంట్ అపాయింట్మెంట్ కూడా నేను అయితే కొట్టిన ఒక రోజు పోయాను. నువ్వు చేసిపోతే ఎట్లా, నువ్వు కూడా ఉద్యోగం ఉన్నావు బుద్ధిలేదు నీకు అని చెప్పి కోపానికి వచ్చి జిల్లా పరిస్థితి సీఎం దగ్గర కర్ణాటక మా జిల్లాలో నేను ఎమ్మెల్యే ఉన్నాను. ఆయన చచ్చిపోయిన పాప పిల్లలు తిరుగుతుంది ఎంత చచ్చిపోయిన ట్రౌమానే ఉంటుందంటే మళ్ళీ ఉద్యోగ కుటుంబం ఎంత బాధ ఉంటుంది. నువ్వు కావాలని ఇన్హ్యూమన్గా ఎంత రాక్షసులో సంతానిస్తాను లొడా చేసి ఇవన్నీ పోవాలంటే దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు కూడా ఇన్వాల్వ్ కండి ఈ విషయంలో వచ్చినప్పుడు అందరు ఉద్యోగ సంఘాలు ఉపాధ్యాయ సంఘాలు అందరు కూర్చొని మాట్లాడండి. ఈ పీడ మొత్తం పోవాలంటే ఏం చేయాలో ఆలోచించి సర్వీసులు సెటిల్ చేయటం పిఆర్సీ చేసేసుకుందాం మనం దాన్ని ఆడుకోగానే తొందరలో పని చేద్దాం. అది అయితేనే ఈ సంఘాలు ఈ సర్వీస్ రూల్స్ ఈ ప్రమోషన్లు ఈ రిటైర్మెంట్లు ఒక స్ట్రీమ్లైన్ చేసి ఒక హెల్దీ పద్ధతి తెచ్చినట్టయితే రాష్ట్రానికి మంచి పేరు ఉంటుందన్న అభిప్రాయం ఉంది. అలాగే దురుద్దేశం లేదు, సదుద్దేశం ఉంది. ఐ థింక్ ఆల్ ఎంప్లాయీస్ మీరు అగ్రి అందరూ కూడా నేను అనుకుంటా ఉన్నా. సో ఆ రకంగా దానికోసమని పొడిగించిన తప్ప పిఆర్సీ గురించి కాదు తినాది లేదు. దానికి డోంట్ వరీ, షార్ట్ పీరియడ్ లోపల చేసుకుందాం. ఎంత వీలైతే అంత ఇంత వేరే అవకాశం ఉంది ప్రభుత్వం చెప్పుదాం, ఆ ప్రకారం ముందుకు పోదాం. సర్వీస్ రూల్స్ కూడా సెటిల్ చేద్దామన్న భావన ఉంది, అంతకన్నా వేరే అభిప్రాయం లేదు. ఫైనలీ క్లారిఫికేషన్ అయిపోయింది కాబట్టి సార్ ఒక రిక్వెస్టు